హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను నా ఒక డే ఎలా టైం స్పెండ్ చేశానో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అనేది చూపించబోతున్నాను. నేను మీకు ఆల్రెడీ ఆవకాయ పచ్చడి అదంతా చూపించాను కదా, సో ఆ రోజే ఇదంతా జరిగిందనమాట. సో అక్కడ నేను ఎలా స్పెండ్ చేశాను టైం అనేది ఒక రోజు నేను షూట్ చేశాను. మాక్సిమం ఆ ఒక రోజులో మీకు చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మార్నింగ్ లేచిన తర్వాత ప్రాన్ తీసుకున్నారు. సో అది తను అమ్ముతారు కదా, ఆ ముసలావిడి ఆ మామగారే అవన్నీ తీస్తారనమాట, తీశారు, అడిగితే తీస్తారు కదా మనకి. సో అలా తీసారనమాట. సో చాలా ఎక్కువ ఉండడం వల్ల వదిన కూడా కూర్చున్నారు తీయడానికి. సో వదిన ఇంకా తను మామగారు కూడా ఇద్దరు కలిసి తీస్తున్నారు. వాటిని చాలా టైం పట్టేసింది, ఇంచుమించు ఒక 3 అవర్స్ పాటు వాటిని ఇద్దరు కలిసి తీస్తే 3 అవర్స్ టైం పట్టింది. నాకైతే తీయడం రాదు వాటిని. సో చాలా చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. సో చూసారా, చాలా చాలా చిన్నవి అనమాట. చాలా మీకు చూపిస్తాను, బౌల్లో కనిపిస్తుంది అది కూడా. చూసారా చాలా చిన్నవి. అన్నీ తీసిన తర్వాత మేము ఇక్కడ చెరువు ఉంటుంది, ఆ చెరువులో పడవ ఉంటుంది కదా, దానిలో వెళ్తాం అనమాట. ఎప్పుడు వచ్చినా నాకు అది చాలా ఇష్టము. సో తీసుకెళ్ళమని అడిగాను. సో అక్కడికి కూడా తీసుకెళ్తున్నారు. సో నెక్స్ట్ అక్కడికే వెళ్తాం మేము. సారీ నా గొంతు కొంచెం బాగాలేదు, ఎక్స్క్యూజ్ చేయండి. సో చూడండి అక్కడికే వెళ్తున్నాం. ఇక్కడ అన్ని పొలాలు చెరువులు ఎక్కువ ఉంటాయి చూడండి, మొత్తం గ్రీనరీ ఫుల్. కొంచెం మట్టి మట్టిగా ఉన్నా కూడా ఫుల్ చెట్లు అవన్నీ ఉన్నాయన్నమాట. నాకు కొంచెం జలుబు చేసింది, సో వాయిస్ డిఫరెంట్ వస్తుంది, సో ఎక్స్క్యూజ్ చేయండి. సో ఇక్కడికి వచ్చాం మేము. వచ్చిన తర్వాత అక్కడ చెరువు అంతా బాగుందో, కానీ ఎండగా ఉంది, ఎండగా ఉన్నా కూడా చాలా బాగుంది. అది దాటాలన్నమాట. అక్కడ నుంచి వేరే వైపు నుంచి వెళ్తే చాలా దూరం నడవాల్సి ఉంటుంది, అందుకని ఇలా దాటుకుని వెళ్ళిపోతున్నాం, నాకు భయం. సో చూసారా చెరువు ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి, గ్రీనరీ ఎంతైనా విలేజెసే. అదిగో ఇప్పుడు ఆ పడవ మేము ఎక్కుతున్నాము చూడండి. చుట్టూరు ఎంత బాగుందో కదా, చాలా హాట్గా ఉంది, అందుకనే కొంచెం ఫాస్ట్గానే వచ్చాము. ఇంకా టైం లేదనమాట, మేము మ్యాక్సిమం 1-2 డేసే ఉంటాం, అంతకంటే టైం ఏమి ఉండదు అనమాట మాకు. సో ఆ 1-2 డేస్లోనే వెళ్ళాలి కాబట్టి, అన్నీ ఒకే రోజు కవర్ చేసేయాలి కాబట్టి టైం ఎక్కువైపోయింది. సో ఫాస్ట్గా ఎండ్లో కూడా వచ్చాము. వచ్చిన తర్వాత పడవ ఎక్కేసాం. చాలా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేనైతే వెళ్ళినప్పుడల్లా వెళ్ళడానికి ఇది దాంట్లో వెళ్ళడానికి ట్రై చేస్తాను. సో అప్పుడప్పుడు వెళ్తాం కాబట్టి ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతారు. భార్గవి, వేణు, విజు, నేను ఎంజాయ్ చేస్తున్నాం, కానీ ఒక కొంచెం అటు ఇటు వెళ్తూ ఉంటుంది కదా, దానివల్ల కొంచెం భయం భయంగా అనిపించింది. అందుకని ఎటు కాకుండా కూర్చున్నాం అనమాట. బ్యాలెన్స్ చేసుకోవాలి కదా, మొత్తం వెయిట్ అంతా ఒకవైపు వెళ్ళకూడదు, మధ్యలో ఉండకూడదు, మొత్తం అంతా బ్యాలెన్స్ చేసుకుని కూర్చోవాలి. అక్కడ చూడండి అక్కడ తిరుగుతున్నాయి కదా వాటర్, కింద రొయ్యలు అవి ఉంటాయన్నమాట, వాటికి ఆక్సిజన్ సప్లై చేయడానికి అది పెడతారంట. మీకు చెప్పడం కోసమే నేను తెలుసుకున్నాను, ఇప్పటివరకు నాకు తెలీదు. సో అది భలే ఉంది. మేము ఇలా ఒక రౌండ్ వేసాము అంతే, అటు నుంచి ఇలా వెనక్కి వేస్తాము. సో మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు బాగా దగ్గరికి వెళ్ళాం అనమాట, వాటర్ మీదకి పడ్డాయి, ఆ వీడియో తీయలేదు అప్పుడు. సో ఇది భలే చిమ్ముతుంది అనమాట వాటర్ని, బట్ కింద రొయ్యలకి వాటికి అయితే ఆక్సిజన్ సప్లై చేస్తుంది, దీనివల్ల ఎయిర్ వచ్చి అవి బతుకుతాయి అనమాట, లేదంటే చనిపోతాయి, అందుకని ఇది పెడతారంట. సో మేము ఈ క్లైమేట్ ఎండగా చాలా వేడివేడిగా ఉన్నా కూడా వాటర్లో వెళ్తున్నాం కదా, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, చాలా హాయిగా కూల్గా అనిపించింది. ఎక్కే వరకు చాలా బాగా చాలా హాట్ హాట్గా ఉంది, కానీ ఎక్కిన తర్వాత చాలా బాగుంది. వాటర్ పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాము, బట్ బ్యాలెన్స్ చేసుకోవాలి 2 సైడ్స్. సో తర్వాత ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత ఆవకాయ ఆల్రెడీ నేను మీకు ఆల్రెడీ చూపించాను, ఆవకాయ మావకాయ రెండు తయారు చేశారు అత్తయ్య. సో దీని తర్వాత
మా వదిన వాళ్ళకి మామిడి తోట ఉంది, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము. సో భోజనం చేసేసాక వెళ్దామని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చామన్నమాట. ఈ వీడియో షూట్ చేసిన తర్వాత, నేను వీడియో షూట్ చేసిన తర్వాత, లంచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మామిడి తోటకి వెళ్ళాం. సో చూడండి, మామిడి తోటకి కూడా వచ్చేసాము. బోల్డ్ మామిడికాయలు, కొన్ని కొన్ని రాలిపోతాయి కదా, అలా రాలిపోయి కూడా ఉన్నాయి. చాలా 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 బాగుంది ఇక్కడ. ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది. మొత్తం గ్రీన్, అసలు ఎండ ఏమి అనిపించట్లేదు, మొత్తం నీడ నీడగా అనిపించింది. లోపలికి వెళ్ళేసరికి చూడండి ఎన్ని మామిడికాయలు పడిపోయి ఉన్నాయో, చిన్న చిన్నవి కూడా పడిపోయాయి, పండిపోయి. సో నేను వెనకాల, అందరూ వెళ్ళిపోతున్నారు, నేను వెనకాల వీడియో షూట్ చేసుకుంటూ నెమ్మదిగా వస్తున్నా. మధ్య మధ్యలో లాస్ట్లో కొన్ని కాయలు కూడా కోసుకుని తిని వెళ్ళాము. వదిన వాళ్ళదన్నమాట ఈ మామిడి తోట. చాలా పెద్దది, చాలా 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 బాగుంది కూడా. మీకు ఇంకా ఫ్రెండ్కి వెళ్ళిన తర్వాత కనిపిస్తాయి. నేను ఇన్స్టాగ్రామ్, మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయితే నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ఒక పిక్ పెట్టాను, అది అక్కడ మామిడికాయ చెట్టు దగ్గర దిగింది. దాని ఫుల్, దాని మొత్తం ఆ చెట్టు మొత్తం మామిడికాయలే. చూడండి ఎన్ని మామిడికాయలు ఉన్నాయో. ఫస్ట్ టైం నేను ఇది చూడడానికి నాకు చాలా చాలా థ్రిల్లింగ్ అనిపించింది. చూడండి అది ఎన్ని మామిడికాయలు ఉన్నాయి అసలు. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాము. సారీ, ఇంటికి కాదు, ఇక్కడి నుంచి ఇక్కడికి మేము బీచ్కి వెళ్తున్నాము, పేరుపాలెం బీచ్. అందరికీ మ్యాక్సిమం చాలామందికి అటు సైడ్ అయితే వెస్ట్ గోదావరి అయితే కంపల్సరీగా తెలుస్తుంది. చాలా 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 బాగుంటుంది. అటు సైడ్ ఇది ఒకటే కదా బీచ్, కొంచెం దగ్గరగా ఉంటుంది మాకు. సేరేపాలెం నుంచి పేరుపాలెం దగ్గర అన్నమాట, ఒక 20 మినిట్స్ ఆర్ హాఫ్ అన్ అవర్ అంతే వచ్చాము. సో చూడండి బీచ్, కొంచెం వాటర్ అంతా మట్టి మట్టిగా ఉన్నాయి, ఎందుకో నాకు తెలియదు కానీ మట్టి మట్టిగా అనిపించింది. బట్ ఏదైనా సరే బీచ్, బీచ్ ఎంజాయ్ చేస్తా బాగా. సో ఎక్కడికి వెళ్ళినా వీళ్ళతోనే అనమాట, పిల్లలు నాకు పిల్లల గ్యాంగ్ అనమాట. సో నేను వాళ్ళతోనే ఎక్కువ ఆడుకుంటూ ఉంటాను. ఉండేది 2 రోజులే కదా, సో అత్తయ్య వాళ్ళు కూడా ఏమి అది చెయ్యి ఇది చెయ్యి నేను చెప్పరు, అలా కూర్చుని వీళ్ళతో ఆడుకుంటూ ఉంటాను. సో చూడండి సన్సెట్, ఆ టైంకి వెళ్ళాము. యాక్చువల్గా ఇంకా ఎర్లీగా వెళ్ళాలి బట్ కుదరలేదు, అన్నీ తిరిగి తిరిగి వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. బట్ ఎలా అయినా ఈరోజు వెళ్ళాలి బీచ్కి అని చెప్పి వెళ్ళిపోయాము. ఒక ఇంచుమించు 1 అవర్ ఉన్నాంలే, ఇంకా చీకటి పడిపోతుందని చెప్పేసి వచ్చేసాం, లేదంటే ఇంకా ఉండేవాళ్ళం. చూడండి ఎంత బాగుందో బీచ్ వ్యూ. చాలా చాలా పెద్ద పెద్ద కెరటాలు వచ్చాయన్నమాట ఆ రోజు. నేను ఎక్కువ లోపలికి ఎప్పుడు వెళ్ళను, ఈసారి మాత్రం ఎక్కువ వెళ్ళాను. ఫుల్ ఎంజాయ్, పిల్లలతో వెళ్తే ఇంకా ఎంజాయ్మెంట్గా ఉంటుంది, వాళ్ళ కలిసిపోయేట అయిపోతే. అందుకే వాళ్ళతోనే ఎక్కువ స్పెండ్ చేస్తాను, నేను వాళ్ళతో గేమ్స్ ఆడతాను అన్నీ ఇంకా వాళ్ళతోనే అనమాట. అక్కడికి వెళ్తే ఇక్కడ నేను ఒకదానే ఉంటాను కదా, సో అక్కడికి వెళ్తే ఇంకా పిల్లలతో ఉంటాను, మొత్తం ఒక రూమ్లో కూర్చొని ఆడుకుంటూ ఉంటాం. సో చూసారా వాటర్, పెద్ద పెద్ద కెరటాలు వచ్చాయి. చాలా పెద్ద వీడియో అయిపోతుందని కొంచెం కట్ చేస్తాను యాక్చువల్గా. ఎంత ఎంత బాగుందంటే అది మంది బట్ చూడండి అంత మట్టిగా కూడా ఉంది. ఇలాంటి బీచ్ టైం మీకు వెళ్ళేటప్పుడు సన్స్క్రీన్ లోషన్ ఇవన్నీ అప్లై చేసుకోకుండా వెళ్తే ఉంటుంది. నేను అప్లై చేసుకున్నాను, అయినా సరే నాకు ట్యాన్ పట్టేసింది చాలా. కావాలనే ఉంచాను, సౌండ్ బాగుంది అనిపించింది అందుకే సౌండ్ ఉంచాను. అలాగే సౌండ్ అని వస్తుంది కదా, చూడండి సన్ ఎంత బాగుందో. మబ్బు మబ్బుగా అనిపించింది, కొంచెం అక్కడికి వెళ్ళేసరికి కొంచెం గాలి మబ్బు అలా అనిపించింది. సో సన్సెట్ కదా, అందుకని ఆ టైంకి వెళ్ళాము. 6 అలా అయిపోయింది వెళ్ళేసరికి.
సో మీరు చూస్తే సన్ సెట్ అయిపోయింది, కొంచెం చీకటి కూడా అయిపోతుంది. పిల్లలతో పాటు ఆయన కూడా ఆడుకుంటున్నారు. సో ఫుల్ మొత్తం ఈవినింగ్ అయిపోయింది, మించి మించి నైట్ అయిపోయింది. మేము మధ్యలో ఆగి వెళ్ళాం మధ్యలో, చూడండి నైట్ అయిపోయింది కదా. సో ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళిపోయి మాక్సిమం ఇంటికి వెళ్ళిపోయేసరికి 8-9 అయిపోయింది. చుట్టాలు ఉన్నారు, అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి హౌస్ ఆడుకున్నాం. హౌస్ నేనప్పుడు చిన్నప్పుడు ఆడాను, తర్వాత మళ్ళీ ఇప్పుడే చాలా జనం అదే పిల్లలందరూ వచ్చారు కదా, పిల్లలందరూ వచ్చారు కదా అని చెప్పేసి ఆడుకున్నాం. చాలాసేపు ఆడుకున్నాం, 11-11:30 వరకు ఆడుకున్నాం హౌస్ ఆ రోజు. మేము చాలా 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 ఎంజాయ్ చేస్తాం. చూడండి పూర్ణి, పూర్ణి ఇప్పుడు మీ అందరికీ కిస్ ఇస్తుంది. చూడండి ఎంత క్యూట్గా ఇస్తుందో. ప్రియా వారియర్ కిస్, ప్రియా వారియర్ కిస్ కంటే బాగుంటుంది. అదిగో బోల్డ్ కిస్లు ఇస్తుంది అందరికీ, చూడండి. సో హౌస్ ఆడేసుకుని ఒక 11-11:30 వరకు ఆడుకున్నాం, తర్వాత పడుచున్నాం. చూడండి ఇది అత్తయ్య మావయ్య ఫోటో స్టార్టింగ్లోది, బాగుంది కదా. అంతే, ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నాతో పాటు నా డేని మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.